పత్తి విత్తనాలు నీళ్ళ కింద ఈ తొలదనమై సౌడు భూములు 14 15 తారీఖులలో విడదామని విత్తనాలు తెచ్చుడైంది కానీ వర్షాలు పడ్డాయి 14 నాడు బాగా పడ్డది 18 నాడు పడ్డది ఇది తడిసిందన్నంటే చేతికి రాకపోతుంది తొందరగా ఆటకనే టైం అయింది మా టైం బాగలేకనో ఏమో ఈ భోజగొడ్డాక 5-6 రోజులు 7-8 రోజులు కరెంట్ లేదు ఇవన్నీ అయినాయి లేట్ అయ్యింది కొద్దిగా వాస్తవానికి వారం 10 రోజులు ముందు పెట్టుకునేది లేట్ అయ్యింది ఈ సంవత్సరం కాకపోతే ఏందన్నంటే పెట్టుకుంటున్నాం ఇప్పుడు వర్షాలు పడి ఇవి రెండో వారం అట్టిట్లా అయ్యేసరికి ఒక 10-15 రోజులు ముందు అవుతుంది కాబట్టి పెట్టుకుంటున్నాం పోయినసారి 5 వెరైటీలు పెట్టినట్టుమి ఈసారి ఆ పాతయి పోయినసారి దానిలో ఒక 3 వెరైటీలు తెచ్చినాము ఇప్పుడు ఈసారి నేను పెట్టిన దానిలో 2 వెరైటీలు మైకో తీసుకొచ్చినాం అంత మంచిది దిగుబడి బాగా రాలేదంట చాలామంది రైతులు అన్నారు చీడపీడలు ఎక్కువ వస్తున్నాయనే విషయం మాట్లాడారు మందుల జూతం దీని మరి చీడపీడలు ఎక్కువ ఉన్నప్పుడు మందుల ప్రభావం కూడా ఏముంటుందో ఈ చీడపీడలు ఎక్కువ ఉన్న వాటి మీదనే మంచి ప్రభావవంతంగా మందులు పనిచేసినాయన్నంటే ఇలా ధైర్యంగా వాడుకునేకే వీలైద్దనే ఉద్దేశంతో ఆ 2 ప్యాకెట్లు కూడా తెచ్చలైంది ఇల్లు ఏందన్నంటే జంగి మైకో జంగి మైకోలనే దందేవ్ ప్లస్ ఈ రాశి 659 నూజువీడ్ నవనీత్ ఈ యుఎస్ 7067 ఇవి తెచ్చుడైంది ఇప్పుడు ఒక్కొక్కటి ఇప్పుడు ఈ కింది బందేమో అసలు నీరు ఇండ్లనే నీరు ఉంటుంది ఇప్పుడు దీన్నే కాలువలు తీసి వర్షం పడ్డదన్నాడే కిందికేయాలి ఉన్న భూమిలో ఎత్తున్నది ఇదే ఏమన్నా ఇది 20 గుంటలు ఉంటుందో 20-25 గుంటలు ఉండొచ్చు ఇది ఇండ్లనే ఒక్కొక్క వెరైటీకి 5-5 భోజనాలు వచ్చినాయి అంటే 5-5 కాలువలు వచ్చినాయి అవే పెట్టిస్తున్నామన్నట్టు ఇండ్లు ఏం లేదు ఒకటే పోయినసారి బాగా వండింది అదే విడదాము అనేటి మాట అయితే మర్చిపోవాలి ఎట్లా పోయినసారి విత్తనాలు వాళ్ళు మంచి చేసినరేమో వచ్చినాయి మంచిగా వండినాయి మళ్ళీ సంవత్సరం మళ్ళీ అట్లా చేస్తాయనే గ్యారంటీ కూడా లేదు ఎట్లా వస్తాయో మంచిగా రావచ్చు లేకపోతే ఏమన్నా తేడా కూడా రావచ్చు వస్తే ఒకటే రకం పెట్టుకుంటే మాత్రం నష్టం వస్తుంది చాలా రోజు సంవత్సరాల నుంచి నేను మాత్రం ఒకటి పెడతలేను బ్రహ్మాండంగా వండిందంటే కూడా దాన్ని బాగా వండింది 10 ఎకరాలు పెడదాము అనుకున్నాము 10 ఎకరాల్లో 4 ఎకరాలు అది పెట్టుకుంటున్నాం మిగతా 6 ఎకరాలు మాత్రము ఇంకో 2-3 వెరైటీలు తెచ్చి పెట్టుకుంటున్నాం అట్లా పెట్టుకుంటే మంచిది విత్తనము ఎట్లొస్తుందో ఏ విధంగా ఉంటుందో అది ఈ సంవత్సరం వచ్చింది మనకై తెలియదు పోయిన సంవత్సరం వచ్చింది కాబట్టి చెప్పుకోగలుగుతున్నాం దానికి ఇప్పుడైతే చెప్పనీకే వీల్లేదు అందుకనే ఒకటి మాత్రం పెట్టకండి పెట్టకూడదు కూడా ఇప్పుడు 6 పెట్టినాము 6 అన్నాడు పోయినసారి 5 పెట్టినాము ఈసారి ఇంకొకటి ఎక్కువ తెచ్చినాము పరిశోధనల కింద పెట్టుకుంటున్నాం కాబట్టి తీసుకున్నాం రైతులు ఎవరైనా సరే ఒక్క విత్తనం మాత్రం ఒకటే రకం విత్తనం మాత్రం పెట్టకండి ఈ భూములను బట్టి కూడా నీళ్ళ కింద ఉన్న వాళ్ళు కనీసం 5 ఫీట్లు 4.5 నుంచి 5 ఫీట్ల వెడల్పు 2 ఫీట్ల మీద ఓ ఇత్తు పెట్టుకుంటే సరిపోతుంది అయితే ఈ విత్తనము నాటేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని అంటే విత్తనం నాటే ముందే భూమిలో వేసే ఫెర్టిలైజర్ ఏదైతే ఉన్నదో కాంప్లెక్స్ అది దుక్కిలేస్తేనే మంచిది ఈ వర్షాధారంగా కానీ నీళ్ళు వారబెట్టే ఎప్పుడైనా సరే భోజలు తీసినాం భోజల పంటి ఎక్కడ ఏ బందుకు అయితే ఇత్తులు పెడతాం ఆ బందుకు అది జల్లేసి నీళ్ళు వారేయచ్చు ఇక వర్షాధారంగా అన్నంటే మామూలుగా మనము గీతలు కొట్టుకుంటాం కదా అద్దులు అద్దులు కొట్టేప్పుడే ఎంట లొట్టబెట్టి పోసేస్తే ఫెర్టిలైజర్ పోసేస్తే భూమిలో అడుక్కుపోతుంది పైన ఎప్పుడు వాన పడితే అప్పుడు ఇత్తులు పెట్టుకోవాలి ఈ వాన పడ్డాకనే గీతలు కొట్టుకున్నాడు అదంతా అంత మంచిది కాదు ఒటిదుక్కిలనే గీతలు కొట్టుకొని వాన ఎప్పుడు పడితే అప్పుడు మసాలా గీసాలు అంతా ఒటిదుక్కిలు వేసేసి ఎప్పుడు వాన పడితే అప్పుడు ఇత్తు మాత్రమే పెట్టేటట్టుంటే పంట వర్షం మనం ఇత్తు పెట్టినాక వర్షం పడకుండా మొలుస్తుంది అదరది మనం వర్షం పడ్డాక ఈ ఎడ్లతోటి అది గీతలు కొట్టి ఇది అయ్యేటాకనే అది కదిలిన కాడికి గలవరి కాంటే ఆరిపోతుంది అన్నట్టు ఇత్తు ఉబ్బినట్టు అవుతుంది ఏదో మొక్క వచ్చినట్టు ఇట్లా ముక్కు బయట పాల్గొందని అది పోతుంది ఇత్తులని ఫెయిల్ అవుతాయి అట్లా చేయకూడదు ఇంకోటి చాలామంది రైతులం ఏం చేస్తున్నాం అంటే ఈ హైబ్రిడ్ దానిలో ఈ బీటీ విత్తనాలు హైబ్రిడ్ మనం చిన్నంత నాటుకుంటున్నాం కానీ నాన్ బీటీ కానీ అన్నట్టు అంటే పచ్చ పురుగు పొగాక లద్దె పురుగు ఈ ఏ అయితే ఈ కాటర్ పిల్లర్స్ ఉన్నాయో అన్నీ సహజంగా వచ్చి తినేటివి అవుతున్నాయో ఆ విత్తనాలను నాటుకుంటలేము ప్రతి ప్యాకెట్ల చాలా వరకు కొన్ని ప్యాకెట్ల ఇస్తలేరు కొన్ని కంపెనీలు కానీ అసలు ఇట్లా అసలు ప్యాకెట్ ఇస్తున్నారు మనం 4 రకాలు తీసుకుంటే 2 ఇట్లానని వస్తాయి ఈ ప్యాకెట్లు ఇవి ఈ చేను చుట్టూ ఒక 2 లైన్లు పెట్టుకుంటే చాలు ఈ పత్తి
ఏమైతుందన్నంటే ఈ ఏ అయితే ఈ నిడు పురుగులు ఉంటాయో పచ్చ పురుగులు కానీ పొగాకు లద్దె పురుగులు కానీ లద్దె పురుగులు కానీ ఇంకేదో ఇప్పుడు ఈ గులాబీ రంగు కానీ ఏది ఉన్నాను కూడా ఈ నాన్ బీటీ పత్తి రుచి ఎక్కువ దానికి చాలా రుచికరంగా ఉండి దీని మీదనే ఆశిస్తాయని అడుగుతాను. తల్లి పురుగులు దీని మీద ఎక్కువ గుడ్లు పెడుతుంటాయి. మనం ఆ మొక్కలను చూసుకుంటా ఆవిటి మీద ఏర్పాట్ల చీడపీడలు ఏమొచ్చినాయో చూసి ఆ మొక్కలకు ఫస్ట్ ఆ మొక్కల పెట్టు మందు కొట్టుకున్నాను కూడా చాలా వరకు అటు కట్టిన వాళ్ళం అవుతామన్నట్టు. ఇది చాలామంది రైతులు చేస్తలేరు. మనం చాలా పొరపాట్లు ఏం చేస్తున్నాం అని అంటే ఫెర్టిలైజర్ విషయాన పొరపాటు చేస్తున్నాం, ఎండసిరికేసుకుంటున్నాం. రెండవది ఫెర్టిలైజర్ ఎక్కువ వాడుకుంటున్నాం. మనకున్న భూములు 4 ఎకరాలు ఉన్నాయన్నంటే 2 ఎకరాలు ఏగిలుంచి ఇంత పచ్చి రొట్ట అట్లా సుండి తీసుకొని ఒక నెల లోపల గింతగింత పెరగందనే దాన్ని పొల దున్నేసి అట్లా చేసి పంట మార్పిడి చేసినట్టయితే ఆ సంవత్సరం వేరే పంటలు పెట్టుకొని మళ్ళీ సంవత్సరం ఈ 4 ఎకరాలకు బదులు 2 ఎకరాల పెడితే ఈ 4 ఎకరాల 3 ఎకరాల పంట వస్తుంది. అట్లా పచ్చి రొట్ట వేసుకున్నందుకు ఈ ఎరువులు అంటే వేసుకుంటే అందరితో అయితే లేదు. పచ్చి రొట్ట అట్లా సుండి తీసుకొని మనము పంట మార్పిడి చేసినట్టయితే భూమి సారం పెంచినట్టయితే భూమి సారం తగ్గిపోతున్నది. ఈ ఇట్లా సుంటి విత్తనాలు విటకి ఏం చేస్తున్నాయనంటే వచ్చి ప్రధాన ఈ హైబ్రిడ్ మీదనే వాడి ఆవిడని తిననేర్చినాయి. అందరం కూడా ముందర నుంచి పెడితే ఇంత తొందరగా ఈ గులాబీ రంగులు కానీ అవి రాకుండే పెడతలేము. దయచేసి రైతులము ఈ చిన్న పాకెట్లు ఉన్న ఏదైతే ఈ నాన్ బీటీ ఉన్నదో చుట్టూ చేను చుట్టూ 2 లైన్లు పెట్టుండి పెడితే చీడపీడలు దాన్ని ఆశిస్తాయి. అంతవరకు మనం మందు కొట్టుకుంటే చాలు ఓ పంపు 2 పంపులు చాలా వరకు ఆడ అయిపోయినాకనే దీని మన ప్రధాన పంట మీదకి వస్తుంది అన్నట్టు. ఆయన్ని మనం కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు తగ్గుతున్నది. ఇట్లా చేసుకుంటే మంచిది. ఈ పత్తి విత్తనాలను కూడా ఎక్కువ సాంద్రత అంటే ఎక్కువ విత్తనాలు పెట్టి అంటే ఎక్కువ మొక్కలు ఉంటే అదే హై డెన్సిటీ లో డెన్సిటీ అంటని చెప్పి 2 పద్ధతులలో పెట్టుకునవలసి వస్తున్నది. కాకపోతే ఏంటంటే నీటి వసతి కింద ఉన్న భూములల్లో సాధ్యమైనంత వరకు నీటి వసతి కింద ఉన్న ఏ గరప నేల కావచ్చు లోతు భూమి కూడా కావచ్చు మంచి కండ భూమి కూడా కావచ్చు దాన్ని లో డెన్సిటీ పెట్టుకుంటే అంటే తక్కువ మొక్కలు ఉన్నది వెడల్పు ఎక్కువ ఉండి మొక్కకు ఎక్కువ దూరం ఉన్నది పెట్టుకుంటే మంచిది. వర్షాధారంగా భూములు 2-3 రకాలు ఉంటాయి. మంచి కండగల భూమి ఉంటుంది, అది నీరు పట్టుకొని ఉండేది ఉంటుంది. లోతు భూములు ఉంటాయి, రేగడి భూములు కానీ ఇంకా ఎర్ర రంగున్నాయి కానీ మంచి కండగల భూములలో మాత్రము ఈ హై డెన్సిటీ ఎక్కువ సాంద్రత అనేది అయితే అంత మంచిది కాదు. ఎట్లా అనంటే అందులో నీరు పట్టుకొని ఉంటుంది కాబట్టి 4 రోజులు వాన లేకున్నా కూడా ఈ తేమ అందిస్తుంది, ఎదుగుదలకేమీ ఇబ్బంది రాదు. ఈ హై డెన్సిటీ అనే దానిలో ఏందనంటే లోతు తక్కువ ఉండి బర్కలు తర్కలు ఈ చిలక భూములు ఇసుకపారు భూములు బలం తక్కువ ఉండి మట్టి శాతం తక్కువ ఉండి ఉన్న భూములల్లో హై డెన్సిటీ పెట్టుకుంటే బాగా. ఎట్లా అనంటే అది వర్షాధారంగా నీళ్ళను పట్టుకొని ఉండలేదు. ఏరు వ్యవస్థ కూడా కింది కోనికే లోతు తక్కువ ఉంటాయి భూములు, రాళ్ళు రప్పలు ఉంటాయి. చిలక భూములలో ఇసుక శాతం ఎక్కువ ఉంటుంది, ఇసుక నీళ్ళను పట్టుకొని ఉండదు. నీళ్ళు తక్కువ పట్టుకొని ఉండే భూములల్లో మాత్రము హై డెన్సిటీ పెట్టుకుంటే మంచిది. ఎట్లా అంటే దూరం పెట్టినా అది పెరిగేది గంతె పెరుగుతుంది. చెట్టుకు 4 కాయలు 10 కాయలు 20 కాయలు అవుతాయి కాబట్టి దూరం పెడితే అంతే అవుతుంది. ఒక్క దాంట్లో పెడతానా 3 దాంట్లో పెడితే దానికి 15 కాయలు కాసినా దాంట్లో 15 కాయలు కాసినా 40-50 కాయలు అవుతాయి. అట్లా మనకు కొద్దిగా దిగుబడి పెరగనీకి అవకాశం ఉంటుంది. అంటే ఓవో టైంలో ఏమవుతుంది అంటే వర్షాలు సరిగ్గా 4-5 రోజులకు ఒకసారి పూల మీద లీజు తల్లినట్టు అంటే పంటకు అనుకూలంగా పడుతుంటుంది. అట్లా ఉంటే అప్పుడు అందులో కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ లోతు తక్కువ ఉన్న భూములలో కూడా మంచిగా ఏపుగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అట్లా ఉంటే టైంలో గ్రోత్ అంటే పెరుగుదలను ఆపే గ్రోత్ రెగ్యులేటర్స్ అంటే ప్రమోటర్స్ ఉంటాయి, మందులు రెగ్యులేటర్స్ ఉంటాయి. పెరుగుదలను ఆపే మందులను 2-3 సార్లు కొట్టుకోవాల్సి వస్తుంది. 60-70 రోజులకు ఒకసారి, 80-90 రోజులకు ఒకసారి. అంటే ఎత్తు ఎక్కువ పెరగకుండా ఎత్తు ఎక్కువ పెరిగి వస్తాయిందనుకో కాయలు లవడవి ఉన్నవి కూడా కులిపోయే అవకాశం ఉంటుంది. ఇది హై డెన్సిటీ అన్నప్పుడు గమనిస్తూ చేసుకోవాలి. లో డెన్సిటీ అన్నంటే ఇక నువ్వు పెడతావు, నువ్వు తొలతన చూస్తావు, నీ భూమి స్వభావాన్ని బట్టి ఎంత ఎల్లం పెట్టాలి అంత పెడతావు. దానికోసం ఇక మళ్ళీ రెగ్యులేటర్లు ఇట్లా కొట్టే పని ఏమి ఉండదు అన్నట్టు. హై డెన్సిటీలో మాత్రం ఇది గమనించాలి. గమనిస్తూ దాన్ని ఎంత ఎత్తు పెరగాలనో ఒత్తు కాకుండా అంతే ఎత్తు పెరగనియాలి. వర్షాలు అనుకూలం లేవు పెరుగుతలేదన్నప్పుడు వదులుకోవాలి. ఇట్లయితేనే హై డెన్సిటీలో ఏమన్నా పత్తిని తెంపుకోగలుగుతాం.
పెట్టినాం కదా పెట్టమన్నారు అమ్మ అయ్యింది దాన్ని ఏం చేయ అంత గమనించలేమనుకో ఒత్తు అయిందని అంటే వర్షాలు పడ్డప్పుడు కింది కాయలు మురుగుతాయి ఎక్కువ ఒత్తు ఉన్నప్పుడు ఈ కాయలు కూడా సెట్ కావు చీడపీడలు కూడా ఎక్కువ ఉంటాయి అందుకనే ఈ ఐడెన్సిటీ పెట్టే పత్తులల్ల గమనిస్తూ పండించుకోవాలి ఈ పత్తి విత్తనాలను మనము నాటే ముందు దానికి ఏం చేయాలనేది ఒక చాలా మంది రైతులు అడుగుతున్నారు తెలిసినారు అడుగుతున్నారా మరి తెలవక అడుగుతున్నారా కానీ రైతుల మనం చేసే మొట్టమొదటి పొరపాటు ఏంది అన్నంటే వర్షం పడ్డాకనే బోజలు కొట్టుకునుడు గీతలు కొట్టుకునుడు ఇవి చేస్తున్నాం అది చేయొద్దు గడి పోతుందని ఇంకేదో పోతుందని అనుకుంటున్నాము ఎప్పుడైనా నువ్వు ఒకసారి రొప్పి ఇత్తులు పెట్టినా అని కూడా ఇత్తులు గడ్డి ఒకటేసారి మొలుస్తాయి అదే నువ్వు వర్షం పడ్డది గీతలు కొట్టి ఉంచినావు గీతలు కొట్టి ఉంచినావు దానికి నువ్వు బోజలు కొట్టినావా గీతలు కొట్టినావు అన్నీ పెట్టి ఉంచినావు అనుకో వర్షం పడ్డది రాత్రికో పొద్దుగాలను ఎప్పుడో తెల్లారి పోయి ఇత్తు పెట్టినావు అనుకో ఇత్తు పెడితే ఆ కదిలిస్తాం ఎంత దూరం అంటే ఆ ఏలంత దూరం కదిలిచ్చి ఇత్తు పెడతావు కాబట్టి ఆ ఉన్న పదం అట్లనే ఉండి మళ్ళా పెట్టినాక రెండు మూడు రోజుల దాకా వాన పడకుండా మొలుస్తాయి ఇంచుమించు గడ్డి ఇది అంతా ఒకటేసారి మొలిచిపోతుంది వర్షం పడుతుంది కాబట్టి నువ్వు దున్ని పెట్టినా కూడా పెట్టినాక వర్షం పడ్డది అన్నట్టు అన్నీ ఒకటేసారి మొలుస్తాయి అట్లా కాకుండా దుక్కిల్నే ఎండు దుక్కిల్నే బోజలు కానీ గీతలు కానీ అంటే సార్లు కానీ కొట్టుకొని రెడీగా ఉండి వర్షం పడ్డ వెంటనే మనం ఇత్తులు పెట్టుకుంటే మంచిది ఇంకోటి ఏంటన్నట్టు ఫెర్టిలైజర్ విషయానికి వస్తే దుక్కిలేసేటి దుక్కిల్నే వేయాలి డిఏపి కానీ కాంప్లెక్స్ ఎరువులు ఏ అయినా సరే దుక్కి ఆ లైన్లలోనే వేసేసి లోట పెట్టి పోస్తావా లేకపోతే సీడ్స్ కంఫర్టైజర్ డీలు పెట్టి పోస్తామా ఎట్లా చేస్తామా కానీ అందులోనే ముందు మనం గీతలు కొట్టేవాడు పోసి ఇత్తు పెడితే మాత్రం ఈ ఫెర్టిలైజరు చెట్టుకు అందలే వల్ల తయారు కానికే టైం పడుతుంది 10 నుంచి 15 రోజులు పడుతుంది ఎట్లా అంటే ఒడ్లు మనం తినే ఆహారము బియ్యం ఉన్నాయనుకో బియ్యము వండుకొని తిని మంచి ఉడకబెట్టుకొని తిన్నామనుకో బియ్యం తయారు చేసుకొని ఇబ్బంది లేదు మంచి జీర్ణం అవుతుంది మనకేం ఇబ్బంది ఉండదు అది రక్తం ఏర్పడుతుంది అదే వడ్లను బుక్కితే ఎట్లుంటుంది వడ్లను బుక్కితే ఉన్నది ఇక పేగులు ఖరాబ్ అవుతాయి బుకనికి కూడా రాదు వడ్లను తీసుకుపోయి ఈ మిల్లు లేచి బియ్యం తీసి దాన్ని తెచ్చి మళ్ళా వంట వండుకొని బియ్య అన్నం తయారైనాక తింటే ఎంత ఆరోగ్యమో మనం ముందుకు ముందు దుక్కిలేసి విత్తనం పెడితే అది తయారు కానికే 10 నుంచి 12 15 రోజులు పడుతుంది కాబట్టి ఆ టైంలో ఈ ఏరు వ్యవస్థ దొడ్డు వేరు ముందు వేరు వచ్చేది ఏరు మూలం దొడ్డు వస్తుంది ఏదానికైనా ఈ విత్తనంలోకి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ ఎంటికెళ్ళెక్కి వచ్చింది మాత్రమే ఈ ఆహారాన్ని తీసుకుంటాయి ఈ ఎంటికెళ్ళెక్క ఏరు వచ్చేసరికి రెడీగా అయి ఉండాలి మంచిగా తయారైంది ఉంటే తీసుకున్నదన్నంటే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది అంతా బాగుంటుంది మనం ఏం చేస్తామని అన్నట్టే దానికి మొక్క పెట్టినాక 15 20 రోజులకో 25 రోజులకో 30 రోజులకో వేసేసరికి బాగా ఆకలితోటి ఉంటుంది వడ్లల కొట్లు బుక్కినట్టు ఎయ్యందాన్ని చెట్టు తీసుకుంటుంది ఎప్పుడో మసాలను ఫెర్టిలైజర్ను చెట్టు నాశనం అయిపోతుంది జీర్ణం కాదు దానికి అందుకని దుక్కిలు వేసుకుంటే మంచిది ఇంకొకటి విత్తనం పెట్టినాక మొలకలు మొలుస్తుంటాయి మొలిచేటప్పుడు గమనించాలి జర చేనులు తిరిగి చూస్తుండాలి పెంకు పురుగులు తింటున్నాయా మిడతలు తింటున్నాయా ఏవి తింటున్నాయి అవి ఏం చేస్తాయని అంటే ఆ రెండు ఆకులు బయటకు వచ్చేటప్పుడు ఆ రెండు ఆకుల కింద కట్ చేస్తాయి కట్ చేసినప్పుడు కథం అయ్యి అది మొక్క పనికి రాకుండా అవుతుంది అన్నాడు ఓసారి అయితే చాలా వరకు గ్యాపులు పోతాయి అట్లా పోకుండా మొలుస్తున్నది ఏమన్నా డిస్టర్బ్ చేస్తున్నది అంటే వెంటనే మందు ఈ పురుగుకు సంబంధించింది దాంతోపాటుగా న్యూట్రిషన్ ఇచ్చేది మైక్రో న్యూట్రిన్స్ ఇచ్చేది న్యూటిమేట్ అట్లాస్ ఉండేది తెగుళ్ళకు సంబంధించిన బ్యాక్టీరియా ఉత్తమ అట్లాస్ ఉండేది కలుపుకొని తక్కువ నీళ్ళు పడతాయి ఒక ఎకరానికి 2 డబ్బాలు 2 స్ప్రేల నీళ్ళు కూడా పట్టాయి చిన్నగా పెట్టుకొని కొన్ని నీళ్ళు పడితే చాలు అట్లా కొట్టుకున్నాం అనుకో చిన్నగా ఉన్నప్పుడే ఈ పెంకు పురుగులు ఈ మిడతల నుంచి కాపాడైతుంది వెంటనే మనకు చిన్నపిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చినట్టు ఈ మైక్రోన్యూట్రియన్స్ అందిస్తావు కాబట్టి చెట్టు ఏపుగా విరగనికే తొలతనే పౌండేషన్ అవుతుంది అన్నట్టు ఇది గమనించాలి ఏం చేస్తామని అంటే 20 రోజులు కొట్టుకుందాం 25 రోజులు కొట్టుకుందాం అన్నట్టే కాదు ఇప్పుడు ఏదన్నాడే చిన్న పాపను బాబో పుట్టిండనంటే తర్వాత కాళ్ళు వంకరైనాక చూద్దామన్నట్టే కాదు కాళ్ళు వంకరైనాక ఏం చేయలేం పోలియో వచ్చిందంటే అందుకని వ్యాక్సిన్ వేసుకోవాల్సింది దీనికి కూడా అంతే ఇట్లా ఎవరైనా చేసుకుంటారో దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది ఇబ్బంది తక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ 6 రకాలు పెడుతున్నాం కదా మైకోయిరోండు జంగి దందేవ్ ప్లస్ నూజివేడోలది నవనీతు రాసి 659 యుఎస్ అగ్రిసీడోలదేమో 7067 ఇవి ఇప్పుడు పెడుతున్నాము కరెంట్ అయితే లేదు నీళ్ళు వారియాలి
నీళ్ళు వారించాక ఈ జెర్మినేషన్ అంటే మొలక శాతం ఎంత వస్తున్నది ఏది బలంగా మొలుస్తున్నది ఏమేమి అవుతున్నది దానికి ఏమైనా చీడపీడలు వస్తున్నాయా ఎట చేస్తే ఏమవుతున్నది మనం ఏ విధంగా దానికి చేయొచ్చు అనేది దాన్ని అది ఇక జెర్మినేషన్ అయినప్పటి నుంచి మళ్ళీ మనం మాట్లాడుకుందాం దాని గురించి ఇప్పుడైతే విత్తనం పెట్టడం అవుతున్నది కరెంట్ ఏమో మన చేతులు లేకుండా అయిపోయింది వర్షాలు ఏమి పడతలేవు పడతాయేమన్నా అంటే పట్టట్లేవు ఈ ఎట్లా మొలిచినాయి ఎంత శాతం మొలిచినాయి ఏ విత్తనాలు బాగున్నాయి అంటే మొలక శాతం మాత్రమే దిగుబడి మాత్రమే ఇప్పుడు చెప్పనికే రాదు దిగుబడి అన్నంటే మళ్ళీ మనం కాయబట్టినాకనే నిండా కాయబట్టి ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో ఎంత దిగుబడి అనేది చెప్పు మాట్లాడుకోవచ్చు మనం ఇప్పుడు మాత్రం ఏ విత్తనము ఎట్లా జర్మినేషన్ వచ్చింది దృఢత్వం ఎట్లున్నది అనే దాని గురించి నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే వీలైతుంది.